నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ పరిపాలనకు సహకరించండి. ఆ పరిపాలనలో ఉన్న ఇబ్బందులను బాధల్ని దాంతో పాటు లోపాలను కూడా తెలియజేయటం మీ వంతు ధర్మమే. కానీ ఆ విషయంలో పరిపాలనా పరంగా ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం విధానం విధులు మీరు గమనించి విశ్లేషిస్తూ ప్రజలకు సమగ్రంగా తెలియజేయమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు అడిగిన 2-3 ప్రశ్నలకు సమాధానం ఇవ్వదలుచుకుంటున్నాను. సీఎం గారు సహజంగా మాకున్నటువంటి సంబంధాలే కాదు, ఒక సీనియర్ నాయకుడిగా నాకు నన్ను కలవటానికి వచ్చినాడు, కలిసినాడు. పరిపాలన పరిస్థితుల్ని ఇచ్చిన హామీలను నిలబెట్టే దాంట్లో, ఉన్న పరిస్థితులను తెలియజేసే దాంట్లో పరిపాలన సక్రమంగా ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజా అభిమానాన్ని సంపాదించే విధంగా వివరించాలని చెప్పి నేను సలహా ఇచ్చాను. జనారెడ్డి గారి పాత్ర ప్రభుత్వం పరిపాలన నా పాత్ర ఎందుకుంటుంది? కానీ పార్టీగా మేము చేయవలసినటువంటి కృషి అంతా చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన పైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి, వారి టీం ఒక ఐక్యతతోటి అందరూ సమైక్యంగా పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ గత పరిస్థితుల్ని సమీక్షించి వెంటనే చేయవలసినటువంటి విధి విధానాలను నిర్ణయిస్తూ ప్రజలకు అందించవలసిన సేవలను అందించవలసిన అవసరం ఉంటుంది. అదే నేను నా సలహా ఇచ్చినట్టు. నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాను, అవసరమైనట్టు అంత అవసరం లేదు. ప్రభుత్వంలో ఉంటే మీ యొక్క అనుభవం అన్నీ కూడా ఉపయోగపడతాయి కదా పరిపాలన గురించి. ప్రభుత్వంలో ఏ విధంగా భాగస్వామి అవ్వాలి అనేటువంటిది మీకు ఏమన్నా అర్థమైతే నాకు ప్రశ్నించండి. కానీ ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ పార్టీకి గౌరవము, ఈ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించాలనే సలహా నేను ఎప్పటికప్పుడు సలహా ఇస్తాం, సహాయపడతాం. మేమందరం నేను కూడా ఆయన్ను స్వయంగా పరామర్శించడానికి వెళ్ళాను, కానీ అప్పుడు ఆయన సజెషన్లో ఉన్నాడు. అందుచేత నేను బయట నుంచే పరామర్శించి అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ ఇతరులతోటి ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన చికిత్స త్వరగా పూర్తి కావాలని, తొందరగా కోరుకోవాలని నేను నాడు కోరుకున్న విషయాన్ని మీకు ఆ రోజు చెప్పినాను. ఇప్పుడు కూడా సాధ్యమైనంత త్వరగా ఆయన కోరుకోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా లేక గత 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న నాయకుడిగా ఈ ప్రభుత్వానికి కూడా తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఈ ప్రజలకు అవసరమైన సేవలు అందించే దాంట్లో, ఈ ప్రభుత్వం అందించే దాంట్లో ఆయన సూచనలు, సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సరే, ఒకవేళ నేను ఓ మాట అన్నాను ఏది పార్లమెంటుకు, మీరు ఏదో ఒకటి ఉండాలి కదా, మీరు ప్రభుత్వంలో ఉండాలి లేక ఏదన్నా పదవిలో ఉండాలని చెప్పి మీ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానంగా అవసరమైతే నేను పార్లమెంటుకు పోటీ చేస్తాను, అవసరమైతే పార్టీ ఒకవేళ ఆలోచిస్తే అప్పుడు నేను కూడా తయారైతే పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పినాను. ఆ విషయాన్ని ఆలోచిస్తాను, అది కూడా ఆలోచిస్తాను. మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.